అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి డిసెంబర్ నెల జీతాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జీతాలో జగన్ అని చెప్పి మెయిన్ డేట్లో చూస్తున్నాం. సో ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించి, ముఖ్యంగా డిసెంబర్ నెల జీతాలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేడుకోలు అని చెప్పి చూస్తున్నాం. కొత్త సంవత్సరంలో కూడా ఎదురు చూపులే. సో పింఛన్దారులకు కూడా మనకి పెన్షన్ అయితే ఇంతవరకు రాలేదు ఫ్రెండ్స్, కొద్దిమందికి మనకి మాత్రమే రావడమే జరిగింది. సో సోమవారం రాత్రి 7 గంటల వరకు పెన్షన్ అయితే పడలేదు ఫ్రెండ్స్. రెగ్యులర్ ఉద్యోగుల్లో సగం మందికే వేతనాలు పడగా మిగిలిన సగం మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. సో రాష్ట్రంలో మనకి ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు కలిపి దాదాపుగా 5,500 కోట్లు చెల్లించాలి ఫ్రెండ్స్. సో ఇందులో సగం కంటే తక్కువే మనకి క్రెడిట్ కావడమే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనీసం 3 నుంచి 11 నెలల వరకు వేతనాల బకాయిలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు వేస్తుంది అని చెప్పి ఉద్యోగస్తులంతా వెయిట్ చేస్తున్నారు. సో వారి కోసం మనకి ఆపాస్క్ పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం. సో మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ యొక్క జీతాలకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తంగా కొత్త సంవత్సరంలో మనకి జీతాలకు సంబంధించి ఉద్యోగస్తులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో మనకి పోయిన నెల మనకి 1వ తేదీన జీతాలు అయితే పడ్డాయి. సో మరి ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన జీతాలు కానీ, అవ్వాదాదుల పెన్షన్లు కానీ, ఆర్బీఐ వద్ద వేస్ అండ్ మీన్స్ స్పెషల్ డ్రాయర్ లిమిట్స్, ఓడి అప్పులు తీసుకొచ్చి అరగురగా చెల్లించడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఆర్బీఐ వద్ద మనకి చాలా వరకు అప్పులు అయితే ఇక్కడ చేయడమే జరిగింది. సో ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి, సో మొత్తంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి, కార్యదర్శులు ఢిల్లీ చుట్టూ తిరిగి మనకి ఈ యొక్క అమౌంట్ తెచ్చి పెన్షన్లు, అదేవిధంగా సంక్షేమ పథకం డబ్బు అయితే చెల్లిస్తున్నారు ఫ్రెండ్స్. సో మరి ఈరోజు కానీ రేపు కానీ జీతాలు అయితే పడతాయి. కంగారు పడకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.